దర్శించను, నీతో మాట్లాడను, నిన్ను బలపరచి స్థిరపరచు. నిన్ను దర్శించను, నీతో మాట్లాడను, ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామంలో మీ అందరికీ శుభం తెలియజేస్తున్నా. జీవవాక్యం అనే చక్కని ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నా. ఈ కార్యక్రమం ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడిచ్చినటువంటి ఈ యొక్క మంచి తరుణమును బట్టి దేవుని స్తుతిస్తున్నాం. మరి యొక్క నూతన సంవత్సరంలో దేవుడు అద్భుతమైనటువంటి రీతిలో మనందరితో కూడా మాట్లాడబోతున్నాడు. మన దేవుడు మన పట్ల బాధ్యత కలిగినటువంటి దేవుడు. కనుక ఈ రోజున మన యొక్క ధ్యానాంశము, నీ ప్రతి అవసరమును తీర్చు దేవుడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:19 ఈ చక్కని వాగ్దానాన్ని మనము చూస్తున్నాం. దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఎంత చక్కని క్లియర్గా ఉన్నటువంటి చక్కని వాగ్దానం. అయితే పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి వాగ్దానాలన్నింటిలో కూడా చాలా గొప్ప వాగ్దానము ఈ వాగ్దానము. దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. మనకుండేటటువంటి అవసరతలు మరి ఇన్ని అని మనం చెప్పలేం. ప్రతిరోజు కూడా ఏదో ఒక అవసరత మన యొక్క జీవిత యాత్రలో వస్తూనే ఉంటుంది. ప్రతి దినము కూడా ఈ అవసరత అయిపోయింది అని అంటే మరొక అవసరం వచ్చి కూర్చుంటుంది. కాబట్టి మన దేవుడు ప్రతి అవసరమును తీర్చేటటువంటి దేవుడు. ఎంత మరి మనకు ధైర్యమునిచ్చేటటువంటి మాట పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఇస్తూ ఉన్నాడు. ఈ గొప్ప వాగ్దానమును దేవుడు మనకిస్తున్నాడు అనంటే ఈ సంవత్సరంలో మన యొక్క జీవిత యాత్రలో ఆయన మనకు తోడుగా ఉండి మనకొచ్చేటటువంటి ప్రతి అవసరత, అది చిన్నదే కానివ్వండి పెద్దదే కానివ్వండి, ప్రతి అవసరమును తీర్చేటటువంటి బాధ్యత ఆయన తీసుకుంటున్నాడు. మనుషులు కాదు మన యొక్క అవసరాలు తీర్చేది, దేవుడు తానే మన యొక్క ప్రతి అవసరమును తీర్చేటటువంటి దేవుడు అయి ఉన్నాడు. మన యొక్క శరీర సంబంధమైనటువంటి శారీరక అవసరతలు కానివ్వండి, అదేవిధంగా ఆత్మీయ అవసరతలు కానివ్వండి, అవి ఏవైనప్పటికీ కూడా మన దేవుడు, ఆయన మన దేవుడు కనుక మన ప్రతి అవసరము ఆయన తీర్చటానికి ఇష్టపడేటటువంటి దేవుడు, బాధ్యత వహించేటటువంటి దేవుడు. కాబట్టి యొక్క వాగ్దానంలో చెప్పబడినటువంటి మాటలు మనం చూస్తే, ఫస్ట్ దేవుడు అనే మాట మనం చూస్తున్నాం. తర్వాత ఆ దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మన యొక్క ప్రతి అవసరత ఆయన తీర్చేటటువంటి దేవుడు అయి ఉన్నాడు. ప్రతి యొక్క అవసరము మన యొక్క మనము కూర్చున్న లేచిన వచ్చేటటువంటి ప్రతి యొక్క అవసరంలో కూడా ఆయన మనకు తోడుగా ఉండి ప్రతి యొక్క అవసరత తీరుస్తాను అని వాగ్దానం ఇచ్చాడు. అయితే ఈ వాగ్దానము నిజముగా మన యొక్క జీవితంలో ఆయన నెరవేర్చేటటువంటి నమ్మదగిన దేవుడయ్యున్నాడు. నమ్మదగిన దేవుడయ్యున్నాడు. మనము నమ్మదగిన వారము అయినప్పటికీ కానప్పటికీ కూడా దేవుడు ఆయన మన జీవితంలో తన అద్భుతమైనటువంటి కార్యాలు చేసేటటువంటి నమ్మదగినటువంటి దేవుడయ్యున్నాడు. అయితే మనము ఆయన బిడ్డలముగా తన యొక్క రక్తమిచ్చి కొనుక్కున్నటువంటి బిడ్డలముగా ఆయన సన్నిధానంలో ఆయన యొక్క చిత్తానుసారముగా మనము జీవిస్తూ ఉన్నప్పుడు నిజముగా అద్భుతమైనటువంటి రీతిలో దేవుడు మన యొక్క ప్రతి అవసరతను ఆయన తీర్చే దేవుడు. ఈ వాగ్దానం చూడగానే మరి మీకు ఎంత ధైర్యం కలిగి ఉంటుంది, మీకెంత సంతోషం కలిగి ఉంటుంది, మీకు ఎంత ప్రోత్సాహం కలిగి ఉంటుంది. అద్భుతమైనటువంటి మాట పరిశుద్ధాత్మ దేవుడు మన ముందుకు తీసుకుని వచ్చాడు, గొప్ప వాగ్దానము దేవుడు మనకిచ్చాడు అనేటటువంటి ఒక గొప్ప సంతోషము మన హృదయంలో కలుగుతుంది. కొరింథీయులకు రాసిన 2:9-8 కూడా మనం చూస్తే, మీరు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీయెడల సమస్త విధములైన కృపను ఆయన విస్తరింప చేయును. మీరు అన్నిటి యందు కూడా సర్వ సమృద్ధి గలవారుగా ఎల్లప్పుడూ కూడా అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉండాలి. మరి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మరి
మన యెడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయును. మనము సర్వ సమృద్ధిలోనికి నడిపించబడాలి. మనము సర్వ సమృద్ధి కలిగి ఉండాలి. మన ప్రతి అవసరము తీర్చబడాలి. మనము అన్నింటిలో కూడా సమృద్ధిలో మనము ముందుకు కొనసాగాలి అనేటటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి ఆయన ప్రజలమైనటువంటి మనము మన అవసరతల నిమిత్తము ఆయన సన్నిధికి వెళ్ళినప్పుడు ఆయన ఏమాత్రము కూడా వెనుకంచె వేయకుండగా మన ప్రతి అవసరమును కూడా తీర్చటానికి ఆయన ఇష్టపడేటటువంటి దేవుడు. మన అవసరాలు తీరుస్తూ మనలను సర్వ సమృద్ధిలోనికి ఆయన నడిపించేటటువంటి దేవుడై ఉన్నాడు. నిజముగా మనము దేవునిలో ఉన్నప్పుడు ఆయనకు వేరే మనం ఏమీ చేయలేమండి. క్రీస్తుకు, ప్రభు అయిన యేసుక్రీస్తునకు దూరంగా ఉండి మనం ఏమీ చేయలేం. మరి ఆయనకు దూరంగా ఉంటే మనకు నష్టమే, ఆయనలో ఉంటేనే మనకు దీవెన ఆశీర్వాదం. కాబట్టి మనము విశ్వాసముతో ఆయనలో జీవిస్తూ ఉన్నట్లయితే ఆ దేవుడు ప్రతి దినము ప్రతి క్షణము కూడా మనకు వస్తున్నటువంటి ప్రతి అవసరమును కూడా ఆయన తీర్చటానికి సిద్ధముగా ఉండేటటువంటి దేవుడు అయినాడు. అందుకే మరి మనము మొదట ఆయన నీతిని ఆయన రాజ్యమును వెదకవలసిన వారమై ఉన్నాము. మత్తయి సువార్త 6:33 మనం చూస్తాం ఏమనంటే, మరి మొదట మనము ఆయన నీతిని ఆయన రాజ్యమును మనం వెదికినట్లయితే తరువాత అన్నీ కూడా మనకు అనుగ్రహింపబడును. దేవుడు మన యొక్క ప్రతి ఒక్క అవసరత తీర్చేటటువంటి దేవుడు. దాంట్లో ఏ మాత్రం కూడా నువ్వు డౌట్ పడవలసిన అవసరం లేదు. నీవు ఆయన రాజ్యాన్ని వెతుకుతూ నీవు ఆయన నీతిని వెతుకుతూ ఆయన బిడ్డలుగా నువ్వు జీవిస్తూ ఉన్నప్పుడు నిశ్చయముగా ఆయన బాధ్యత కలిగిన దేవుడుగా బాధ్యత కలిగినటువంటి తండ్రిగా నీ పక్షాన నిలబడతాడు. అంతే, ఆయన నీకు దూరంగా వెళ్ళే దేవుడు కాదు. నీ అవసరతలు తీర్చటానికి నీ పక్షముగా ఆయన నిలబడేటటువంటి దేవుడు. ఎందుకంటే ఆయన న్యాయవంతుడైన దేవుడు, ఆయన నీతివంతుడైనటువంటి దేవుడు. మన యొక్క మరి అవసరతలు ఏమైనా కూడా మనం ఆయన సన్నిధికి వెళ్ళి అడిగినప్పుడు ఆయన మన యొక్క జీవితంలో మనకు న్యాయము తీర్చేటటువంటి దేవుడై ఉన్నాడు. అంతేకాదు, మనం అడిగినప్పుడు ఆయన కాదనే దేవుడు కాదు, అడుగుడి మీకు ఇయ్యబడును అని చెప్పినటువంటి దేవుడు. కాబట్టి ఆయన యొక్క సన్నిధిలో ఆయన బిడ్డలముగా ఆయన నీతిని ఆయన రాజ్యమును మనము వెదుకుచు ఆయన మార్గంలో నడుస్తూ ఆయన సన్నిధానంలో మనము అడుగుతూ ఉన్నప్పుడు ఆయన నిశ్చయముగా మన ప్రతి ఒక్క అవసరము తీర్చేటటువంటి దేవుడు అయినాడు. రోమిలకు రాసిన పత్రిక 8:32 తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు. చూసారా ఎంత చక్కని మాట. మన కొరకే పరలోకపు తండ్రి తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు వారిని మన కొరకు ఆయన అనుగ్రహించి ఉన్నాడు. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించినవాడు. కాబట్టి ఆయనతో పాటు మనకు మరి సమస్తమును ఆయన ఎందుకు అనుగ్రహించడు? ఆయన మంచి దేవుడు, మనకు అనుగ్రహిస్తాడు, మన అవసరములన్నీ కూడా తీరుస్తాడు. యేసయ్యనే మనకి ఇచ్చాడంటే ఇంకా మరి మన యొక్క అవసరతలు ఆయన ఎందుకు తీర్చడు? తప్పకుండా తీరుస్తాడు. కాబట్టి మనము నమ్మకస్తులముగా ఆయన నీతిని ఆయన రాజ్యమును వెదకుచు మనము ముందుకు వెళ్ళినట్లయితే నిశ్చయముగా ఆ దేవుడు మన యొక్క ప్రతి అవసరమును కూడా ఆయన తీర్చేటటువంటి దేవుడు. క్రీస్తు యేసునందు మహిమలో మన ప్రతి అవసరత కూడా ఆయన తీర్చే దేవుడు. కాబట్టి నువ్వు చింతపడవలసిన అవసరం లేదు. అయ్యో, నాకు ఇన్ని అవసరతలు ఉన్నాయి, ఇన్ని ఆర్థిక సంబంధమైన అవసరతలు ఉన్నాయి, ఇన్ని మరి కుటుంబంలో ఇన్ని అవసరాలు ఉన్నాయి, ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదు, నేను ఎటు పోవాలో నాకు అర్థం కావటం లేదు, ఎలా నిలబడాలో నాకు అర్థం కావట్లేదు, ఈ పరిస్థితిలో నేను ఎలా మరి ముందుకు నడవగలను, ఎలా జీవించగలను నాకు అర్థం కావటం లేదు అనేటటువంటి పరిస్థితుల్లో నీ ఉన్నావేమో, ఈ యొక్క నూతన సంవత్సరంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ అవసరతలు తీర్చే దేవుణ్ణి నేనే, నీకు సహాయము చేసే దేవుణ్ణి నేనే, నిన్ను ఆదుకునే దేవుణ్ణి నేనే, నిన్ను నిలబెట్టే దేవుణ్ణి నేనే. నీవు నన్ను వెంబడించినట్లయితే ఇదిగో నీవు నా నీతిని నా రాజ్యమును వెదుకుచు నా మార్గంలో నీవు నడిచినట్లయితే నీ ప్రతి అవసరత
తీర్చు దేవుడను అని చెప్పి దేవుడు మనకు హామీ ఇస్తున్నాడు. చక్కని మాటతో ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన మన ప్రాణములకు మన యొక్క అంతరంగానికి ఊరట కలుగ చేసేటటువంటి దేవుడు. ఎవరు ఎలాంటి బాధల్లో ఉన్నారో దేవునికి తెలుసు. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో, ఏ పరిస్థితిలో కృంగిపోయి ఉన్నావో, ఏ పరిస్థితుల్లో నువ్వు దిగులు పడుతూ ఉన్నావో, ఏ పరిస్థితుల్లో మరి నువ్వు చింతపడుతూ ఉన్నావో, ఏ పరిస్థితుల్లో నువ్వు ముందుకు సాగలేకున్నావో, అవన్నీ కూడా దేవుడు చూస్తున్నాడు. నీ అంతరంగం ఎరిగిన దేవుడు, నీ జీవిత ప్రయాణం ఎరిగినటువంటి దేవుడు, నీ పోరాటములు ఎరిగినటువంటి దేవుడు, నీ అవసరతలు ఎరిగినటువంటి దేవుడు. ఆయన నీకు సహాయము చేయక మానడు. ఆయన నీ యొక్క అవసరత తీర్చక మానడు. అది ఎలాంటి అవసరత అయినప్పటికీ కూడా ఈ నమ్మదగిన దేవుడు మన యొక్క ప్రతి అవసరమును తీర్చుటకు గాను ఆయన ఇష్టపడేటటువంటి దేవుడయ్యన్నాడు. కాబట్టి ఇంత చక్కని మాట మన ముందుకు ఆయన తీసుకుని వచ్చి అన్నాడు. మనము ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనంలోకి మనం వెళ్ళినట్లయితే ఇక్కడ కూడా చాలా చక్కని మాట, మనకు ఎంతైనా కూడా ధైర్యము కలుగు చేసేటటువంటి మాట, మనకు ఎంతైనా కూడా గొప్ప నెమ్మది కలుగు చేసేటటువంటి మాట ఇక్కడ మనం చూస్తాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20-21 వచనాలు. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తన తరములు సదాకాలము మహిమ కలుగును గాక. కార్యసాధకమైన మరి తన యొక్క శక్తి చొప్పున మన యొక్క జీవితంలో ఆయన అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి కలిగినటువంటి దేవుడు ఆయన. మనం ఏం అడుగుతామో మరి మనకున్నటువంటి ఆ యొక్క అవసరతల్లో చాలా తొందరపడతా ఉంటాం, కలవరపడిపోతూ ఉంటాం. అసలు ఏం అడగాలో కూడా మనకు తెలియదు, అవునండి. ఆ కష్టతరమైనటువంటి పరిస్థితుల్లో ఏదో అడగాలనుకుంటాం దేవుణ్ణి, కానీ అడగలేము, అడగటం కూడా మనకు చేత కాదు. అలాంటి పరిస్థితులలో మన మంచి దేవుడు మన యొక్క అంతరంగంలో మనం ఏమైతే ఆలోచిస్తూ ఉంటామో, ఏ అక్కరలు అయితే ఉంటాయో ఆ అక్కరలన్నీ కూడా ఎరిగినటువంటి దేవుడు. మనము సంపూర్ణంగా అడగలేకపోవచ్చు, అది మనకెంతో కావాలి, ఎన్నో అవసరతలు తీర్చబడాలి, కానీ అడగటానికి చేత కాదు మనకు. అలాంటి పరిస్థితులలో మరి ఆయన అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను ఆయన తన యొక్క కార్యసాధకమైన శక్తి చొప్పున మనకు అద్భుతమైనటువంటి కార్యాలు ఆయన చేయగలిగినటువంటి దేవుడయ్యన్నాడు. మన యొక్క అవసరతలు ఆ విధముగా తీర్చగలిగినటువంటి దేవుడయ్యన్నాడు. కాబట్టి మరి పౌలు భక్తుడు ఎఫెసీలకు రాసినటువంటి ఈ యొక్క పత్రికలో, ఎఫెసీ సంఘానికి రాసినటువంటి యొక్క పత్రికలో 3వ అధ్యాయము 20-21 వచనాల్లో అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈ సంవత్సరము మరి యొక్క వాగ్దానము ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు, యవనస్తులతో మాట్లాడుతున్నాడు, పెద్దవారితో మాట్లాడుతున్నాడు, పెళ్లి కాని పిల్లలతో మాట్లాడుతున్నాడు, పెళ్ళైనటువంటి వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రతి ఒక్కరికి కూడా తన యొక్క వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే ఇదిగో నీ జీవితంలో నేను అత్యధికముగా చేయగలిగినటువంటి దేవుడను, నీవు దిగులు పడవలసిన అవసరము లేనే లేదు అని చెప్పి దేవుడు ధైర్యపరుస్తూ ఉన్నాడు. ఎంతగానో ఆయన తన యొక్క బిడ్డలను, తన యొక్క ప్రజలను ఆయన ధైర్యపరుస్తున్నటువంటి దేవుడై ఉన్నాడు. మరి మన పితరులైనటువంటి ఇశ్రాయేలీయుల యొక్క జీవితంలో మనం చూసినట్లయితే వారు మరి ద్వితీయోపదేశకాండం చూడండి, 2వ అధ్యాయము 7వ వచనంలో నీ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ఈ గొప్ప అరణ్యములో నీవు ఈ 40 సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును. నీ దేవుడైన యెహోవా నీకు తోడయ్యున్నాడు, నీకేమీ తక్కువ కాదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నీ దేవుడైన యెహోవా నీకు తోడయ్యున్నాడు, నీకేమీయో తక్కువ కాదు. ఆయన ఏం తక్కువ చేస్తాడు నీకు? నీ ప్రతి అవసరం తీరుస్తాడు. ఆ అరణ్య యాత్రలో నీకు తోడుగా ఉన్నటువంటి దేవుడు.
ఈవెన్ ఈ రోజున మన యొక్క జీవిత యాత్రలో ఆయనే మనకు తోడుగా ఉన్నాడు. నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అని నువ్వు నమ్మినట్లయితే అద్భుతమైన కార్యాలు నీ జీవితంలో నువ్వు చూస్తావు. నువ్వు నమ్మలేకపోయినట్లయితే, నువ్వు విశ్వసించలేకపోయినట్లయితే, నువ్వు గుర్తించలేకపోయినట్లయితే ఆ గొప్ప కార్యాలు నీ జీవితంలో నువ్వు చూడలేవు. ఖచ్చితంగా నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నా దేవుడు నన్ను మరిచిపోడు, నా దేవుడు నన్ను విడిచిపెట్టాడు. ఈ నూతన సంవత్సరంలో ఎన్నో అవసరాలు ఉన్నాయి, ఎన్నో అక్కరలు ఉన్నాయి. పిల్లల పెళ్ళిళ్ళు చేయాలి, పిల్లలకు ఫీజులు కట్టాలి, మరి పిల్లల యొక్క మరి వారి స్కూల్స్కి వెళ్తే వాళ్ళకి ఎన్నో మరి అవసరాలు ఉంటాయి. ఈ నూతన సంవత్సరంలోనికి రానే వచ్చాం కాబట్టి ఇవన్నీ కూడా ఎలా చేయాలి అని నువ్వు అనుకునే కంటే నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అని నువ్వు విశ్వసించినట్లయితే నీ దేవుడు నీ యొక్క ప్రతి అవసరమును ఆయన తీర్చేటటువంటి దేవుడు. ఆ రోజున మన పితరుల యొక్క జీవితాలలో ఇంత చక్కగా మాట్లాడి ఇంత చక్కగా సహాయం చేసిన దేవుడు, నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. ఎంత అద్భుతం కదా, దేవుడు మనకు తోడుగా ఉంటే ఏది తక్కువ కాదు. సమస్తం ఆయనే చూసుకుంటాడు, అన్నిటికీ అధిపతి ఆయనే. ఆయన చెయ్యలేని కార్యం అంటూ ఏది కూడా లేదు. అది ఏ పరిస్థితి అయినా, నీ మీదకు శత్రువులే వస్తున్నారేమో, నీ మీదకు మరి ప్రతికూల పరిస్థితులే వస్తున్నాయేమో, మరి నీ యొక్క జీవితంలో నీకు భయం కలిగించేటటువంటి పరిస్థితులు నీకు వస్తున్నాయేమో, ఇదిగో ఈ పరిస్థితులన్నిటిలో నీ అవసరము ప్రకారముగా దేవుడు వచ్చి నీకు సహాయం చేస్తాడు. దేవుడు వచ్చి నీ పక్షాన నిలబడతాడు. అయ్యో అని అనుకోవలసిన అవసరం లేదు, నీకేమీ తక్కువ కాదు. నీ దేవుడైన యెహోవా ఆయన నీకు తోడై ఉన్నాడు కాబట్టి నీకేమీ తక్కువ కాదు. అవునండి, ఈ మాట చదువుతూ ఉంటే నాకే ఎంతో ధైర్యం వస్తూ ఉంది. పరిచర్యలో కానివ్వండి, కుటుంబంలో కానివ్వండి, మరి పిల్లల విషయంలో కానివ్వండి, అన్నింటిలో కూడా దేవుడైన యెహోవా తోడుగా ఉన్నాడు. ఆయన మనకు తోడుగా ఉన్నాడు, ఆయన నాకు తోడుగా ఉన్నాడు. మనకేమీ తక్కువ కాదు. ఆయన ప్రతి ఒక్క అవసరమును ఆయన తీర్చేటటువంటి మంచి దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇంత అద్భుతమైనటువంటి విషయం కదా. మరి నిజముగా ఈ యొక్క మాటలు దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటే దేవుని సన్నిధి చేత మనము నింపబడుతున్నాం, దేవుడిచ్చే ధైర్యము చేత మనము నింపబడుతున్నాం. ఈ యొక్క మాటలు మనం ధ్యానిస్తూ ఉంటే, ఈ మాటలు దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటే ఒక నూతనమైనటువంటి ధైర్యము మనలోనికి వస్తుంది, నూతనమైన విశ్వాసం మనకు కలుగుతుంది, మనలో ఉన్నటువంటి పిరిగితనం అంతా కూడా పారిపోతూ ఉంది. ఎందుకు అంటే నమ్మదగిన దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ ప్రతి అవసరమును నేను తీర్చేటటువంటి దేవుడను అని చెప్పి. అదేవిధంగా మరి ఇంకొక చక్కని విషయం మనం చూసినట్లయితే, మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 6వ వచనం మనం చూసినట్లయితే, ఇక్కడ ఎలీషా యొక్క అనుభవము. మరి భయంకరమైనటువంటి కరువు ఆ కాలంలో ఉంది, త్రాగటానికి నీళ్లు లేవు, తినడానికి భోజనము లేదు, భయంకరమైనటువంటి కరువు వచ్చింది. ఆ కరువులో దేవుడు ప్రవక్త అయినటువంటి ఏలియాతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇక్కడ ఆయనకు ఏం చెప్తున్నాడు అని అంటే 5వ వచనంలో నుండి, అతడు పోయి యెహోవా సెలవు చొప్పున, అంటే దేవుడు తనకు సెలవిచ్చినటువంటి రీతిలో దేవుడైన యెహోవా ఏలియాతోటి మాట్లాడినటువంటి ఆ మాటల ప్రకారముగా ఆ మాటల యందు విశ్వాసం ఉంచి అతడు మరి అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళాడు. అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యొర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర నివాసము చేశాను. అక్కడ కాకోలములు, ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకొని వచ్చుచుండెను. అతడు ఆ వాగు నీరు త్రాగుచు వచ్చెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, మరి తన యొక్క సేవ చేసేటటువంటి భక్తుడైనటువంటి ఏలియా, ప్రవక్త అయినటువంటి ఏలియా, దైవజనుడైనటువంటి ఏలియా యొక్క జీవితంలో తన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా మరి ఏలియా యొక్క ప్రతి అవసరమును తీర్చటానికి దేవుడు నిలబడ్డాడు. ఈరోజు నీకోసం చేయడా,
తప్పకుండా చేస్తాడు. నీ అవసరము అది చిన్నదే కావచ్చు, పెద్దదే కావచ్చు, దేవునికైతే అది అసాధ్యమైనది కాదు. దేవునికి సమస్తము సాధ్యమే. కాబట్టి ఆయన నీ యొక్క అవసరమును తీర్చటానికి గాను నీ కొరకు ఆయన నిలవబడినటువంటి దేవుడైనాడు. దేవుడైన యెహోవా ఏలియాకు చెప్పినటువంటి రీతిగానే మరి ఏలియా కదిలి వెళ్ళినప్పుడు ప్రతిరోజు కూడా చూడండి, కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకొని వచ్చుచుండని. ఈ విధముగా ఏలియా యొక్క అవసరములు దేవుడు తీరుస్తూ వచ్చాడు. మరి ఈ సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు కదా, ఆ రోజున ఏలియాకు సహాయం చేసిన దేవుడు నాకు చేయడా, నా పక్షముగా నిలబడడా, నన్ను ఆదుకోడా అని నువ్వు అనుకుంటున్నా, నిశ్చయముగా నిన్ను ఆదుకుంటాడు. నిశ్చయముగా నీ ఇంటిలో ఉన్న ప్రతి అవసరము ఆయన తీరుస్తాడు. చుట్టూ ఎలాంటి పరిస్థితులైనా ఉండనివ్వండి, చుట్టూ ఎలాంటి ప్రతికూల పరిస్థితులైనా ఉండనివ్వండి, ఆ దేవుడు తన బిడ్డల యొక్క అవసరము తీర్చేటటువంటి దేవుడు అయినాడు. మనము హన్నా యొక్క జీవితంలో కూడా మనం చూసినట్లయితే హన్నా గొడ్రాలు మరి ఆమెకు సంతు లేదు, పిల్లలు లేరు, ఎంతో అవమానకరమైనటువంటి పరిస్థితిలో ఉంది. తన భర్త తనను ప్రేమిస్తున్నాడు, అయినప్పటికీ కూడా తన అవసరత ఏంటంటే తన తల్లి అవ్వాలి, తనకు ఒక కుమారుడు కావాలి అని ఆశపడుతుంది. అందుకే నా దేవుడు నా యొక్క ప్రతి అవసరము, నా జీవిత యాత్రలో వచ్చే నా ప్రతి అవసరము తీరుస్తాడు. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన నన్ను కరుణిస్తాడు, ఆయన నన్ను కనికరిస్తాడు, నా జీవితంలో నాకున్న అవమానాన్ని తీసివేస్తాడు, ఈ భయంకరమైన పరిస్థితిలో నుంచి నన్ను బయటికి తీసుకుని వస్తాడు అని చెప్పి విశ్వాసముతో మందిరంలోనికి వెళ్ళి ఆమె ప్రార్థన చేసింది. అంతే, దేవుడు ఆమెతో మాట్లాడి ఉన్నాడు. మరలా సంవత్సరము తిరిగి వచ్చేటప్పటికీ ఆమె గొడ్రాలు అనేటటువంటి నింద తీసివేయబడింది. దేవుడు ఆమెకు కుమారుణ్ణి ఇచ్చాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క సమయంలో దేవుని బిడ్డ, నీవు ఏ స్థితిలో ఉన్నావు, నీవు ఏ అక్కరలో ఉన్నావు, నువ్వు ఏ అవసరతలో ఉన్నావు, దేవునికి తెలుసు, నీకు తెలుసు. నీ అవసరములన్నీ కూడా ఎరిగినటువంటి దేవుడు నీ ప్రార్థన వింటాడు. నీ ప్రార్థనకు జవాబు ఆయన ఇచ్చేటటువంటి మంచి దేవుడు అయి ఉన్నాడు. నీ యొక్క గర్భమును తెరిచి ఆయన నీకు సంతానమును అనుగ్రహించేటటువంటి మంచి దేవుడు అయి ఉన్నాడు. అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా దయచేయగలిగినటువంటి మంచి దేవుడు నీకున్నాడు అని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచున్నారు. అదేవిధంగా మనం చూసినట్లయితే 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము, ఇది కూడా చక్కని విషయం. దేవుడు ఈ యొక్క విధవరాలి యొక్క అవసరత ఎలా తీర్చాడు అనేటటువంటిది చాలా అద్భుతం. ఒక ప్రవక్త ఉన్నాడు ఇక్కడ, అయితే ఆ ప్రవక్త చనిపోయాడు. ఆ ప్రవక్త భార్య తర్వాత 2 కుమారులు ఉన్నారు. అయితే వాళ్ళు అప్పుల పాలై ఉన్నారు. వాళ్ళు అప్పుల పాలైపోయినప్పుడు, దిక్కులైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఆ అప్పులు వాళ్ళు వచ్చి మరి అప్పు తీర్చమంటున్నారు. అప్పు తీర్చలేకపోతే ఆమె కుమారులను తీసుకెళ్తామంటున్నారు. ఎంత భయంకరమైన పరిస్థితి! ఎవరండి సహాయం చేసేది, ఎవరండి ఆదుకునేది? మరి ఈ పరిస్థితిలో ఈ యొక్క అవసరత తీర్చేది ఎవ్వరు? ఎవ్వరు లేరు. ఆమె మరి నిజముగా ఆమె విశ్వాసముతోటి ప్రవక్త అయినటువంటి ఎలీషా దగ్గరికి వెళ్ళి మరి తన యొక్క పరిస్థితులు ఆయనకు చెప్పుకున్నప్పుడు, ఆ దైవజనునికి చెప్పుకున్నప్పుడు ఆయన ఒక మంచి ఆలోచన ఇచ్చాడు. ఆయన ఇచ్చినటువంటి ఆలోచన ప్రకారంగానే ఆమె మరి తనకు దొరికినటువంటి అటు ఇటు ఇండ్లకు వెళ్ళి, పొరుగు వాళ్ళ దగ్గరకు వెళ్ళి ఆ యొక్క పాత్రలను తెచ్చుకుంది. ఆ పాత్రలను తెచ్చుకొని మరి ఆ దైవజనుడు చెప్పినటువంటి రీతిగానే 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 4 నుంచి మనం చదువుకుందాం. అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను
లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టున ఉంచుమని ఆమెతో సెలవీయగా, ఆమె అతని యొద్ద నుండి పోయి తానును కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలలో నూనె పోసెను. పాత్రలన్నీ నిండిన తరువాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా, వాడు మరేమీయో లేవని చెప్పెను. అంతలో నూనె నిలిచిపోయెను. ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియచెప్పగా, అతడు, నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఊహించని రీతిలో ఆమె యొక్క అవసరము తీర్చబడింది. కాబట్టి ఈ నూతన సంవత్సర ఆరంభంలో దిగులు పడవద్దు ప్రియ సహోదరి సహోదరుడా. దేవునికి ఒక చక్కని ప్రణాళిక ఉంది నీ అవసరములన్నీ కూడా తీర్చడానికి, నిన్ను సర్వ సమృద్ధిలోనికి నడిపించడానికి. ఆత్మీయముగాను మరి ఈ లోక సంబంధంగా ఈ యొక్క శారీరకంగా గాను నీ ప్రతి అవసరత తీర్చడానికి ఆయన దగ్గర ఒక చక్కని ప్లాన్ ఉంది. ఆయన నీకు తెలియచేస్తాడు. నీ అవసరములన్నీ కూడా ఆయన తీర్చటానికి నమ్మదగినటువంటి దేవుడయ్యున్నాడు. ఇట్లా మనం చూస్తే ఎన్నో ఉదాహరణలు పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలం. అంతేకాదు మన జీవితాల్లోనే మనం చూస్తే ఎన్నో అవసరతలు తీర్చాడు. ఇదిగో ఈ సమయం వరకు కూడా మనం ఆలోచించినట్లయితే ఆయన మనను ఆదుకుంటూ మన యొక్క ప్రతి అవసరతను తీరుస్తూ ఎక్కడ కూడా మనల్ని సిగ్గుపరచకుండా ముందుకు నడిపిస్తున్నాడు. ఈ సంవత్సరము కూడా అలాంటి అద్భుతమైన కార్యము నీ జీవితంలో చేయబోతూ ఉన్నాడు. కాబట్టి ఈ సమయంలో నేను మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటుండగా ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, మంచి దేవా, నీకు వందనాలు. ఈరోజు ఈ వాక్యం విన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను బట్టి నీకు వందనాలు. దయగలిగిన తండ్రి, నీ శక్తి కలిగిన మాటలు మీరు రిలీజ్ చేసి ఉన్నారు తండ్రి, నీకు స్తోత్రాలు. వారి అవసరతలన్నీ ఎరిగిన దేవుడవు, అక్కరలన్నీ ఎరిగినటువంటి దేవుడవు అయ్యా, మాట తప్పని దేవుడవు తండ్రి. వారి యొక్క జీవితాలలో వారి యొక్క కుటుంబాలలో సర్వ సమృద్ధిని కలుగ చేయండి. నీ వాగ్దానము ప్రకారముగా అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అద్భుతమైన కార్యము, అత్యధికమైన కార్యము వారి జీవితాలలో జరిగించండి. వారిని దీవించండి ప్రభువ. వారికి సమృద్ధిని దయచేయండి తండ్రి. వారికి సంతానము దయచేయండి తండ్రి. వారి యొక్క పిల్లల పెండిళ్లకు తండ్రి, వివాహాలకు కావలసినటువంటిది ప్రతి ప్రొవిషన్ కూడా మీరు తండ్రి దయచేయండి తండ్రి. బిడ్డలను దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం తండ్రి. ప్రతి ఒక్కరి యొక్క కన్నీరు తొడవ మని వేడుకుంటున్నాం తండ్రి. సంవత్సరం ఆది నుండి అంతము వరకు కూడా నీ హస్తము వారికి తోడుగా ఉంచి వారి ప్రతి అవసరత తీర్చి వారిని తండ్రి దీవించుమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. మరి మీరు ఈ వాక్యం విన్న తర్వాత మరి 10 మందికి షేర్ చేయండి, వారు కూడా దీవెన పొందుకుంటారు.